ఓకే ఓకే. అట్లాగే టీటీడీలో నందిని బ్రాండ్ ఈ గొడవ ఏంటి, అసలు ఆ గొడవ ఏంటి సురేష్ గారు? వంశీ గారు, నందిని బ్రాండ్ అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అనేది చాలా ప్రెస్టీజియస్, అది దాని నందిని బ్రాండ్ అనేది చాలా ప్రెస్టీజియస్. అమూల్ తర్వాత దాదాపు అత్యంత సమానమైన పోటీ కలిగిన నందిని బ్రాండ్ని దాదాపు 50 సంవత్సరాల నుంచి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం మనకి ఎవరికైనా వెళ్ళగానే మనం ఎవరికైనా ప్రసాదం తీసుకోకుండా మనం రాం. సో ఆ తిరుపతి లడ్డు లేకపోతే శ్రీవారి లడ్డుకు అంత ప్రాశస్త్యం అంత ఇది ఉంది కాబట్టి అలాంటి లడ్డులో దాదాపు 50 సంవత్సరాల నుంచి ఆ నెయ్యి వాడుతూ మన ఈ నందిని బ్రాండ్ నెయ్యినే వాడుతూ ఉన్నారంట. అయితే ఇప్పుడు ఆ ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ గారు ఉన్నారో, ఈసారి మేము నందిని బ్రాండ్ టీటీడీకి సప్లై చేయట్లేదు, అంటే ఆగస్ట్ ఇవాళ 1వ తారీఖు నుంచి మేము సప్లై చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు టెండర్ పిలుస్తున్నారు, ఆ టెండర్లో ఎవరు తక్కువ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇస్తారు. మేము గీలో రాజీ పడం కాబట్టి మేము అందుకని ఆ సప్లై దీనికి పార్టిసిపేట్ చేయట్లేదు అని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి ఇక నందిని బ్రాండ్ అనేది నాకు అటువంటి అయితే ఇంత జరిగినా కానీ ఆ ప్రాసెస్ అంటే దానికి రుచి అనేది తగ్గకుండా చూడాల్సిన బాధ్యత అయితే టీటీడీ మీద ఉంది. రైట్ సురేష్ గారు, రైట్. ఇక నా సేవలో చంద్రబాబు, పల్నాడులో లోకేష్, రాజేష్ ఉన్నాడా?